Swapping of two values, of two variables, using functions. Sudama. Using functions. Chudandi ikkada. Swap a comma b. Swap into x into y into t. Oh sorry, put cna variable ikkada declare chesanu kada nenu main lo declare chesanu kada mari ee black lo swap lo ee cna variable ni vadochu vadakoduda vadakodudu meeru chudandi deeniki notes isthanu raasukondi local variables variables the variables declared within any block are called local variables edaina oka block lo variables ni declare chese aa variables ni emantarante లోకల్ వేరియబుల్స్ అంటారు ఇది ఆ బ్లాక్ కి మాత్రమే లోకల్ అవి ఓకేనా లోకల్ వేరియబుల్స్ యొక్క స్కోప్ అప్ టు పర్టిక్యులర్ బ్లాక్ అంటే మీరు ఏ ఒక వేరియబుల్ని ఏ బ్లాక్లో అయితే మీరు డిక్లేర్ చేస్తారో ఆ వేరియబుల్ని ఆ బ్లాక్లో మాత్రమే వాడాలి ఒక బ్లాక్లో మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఇంకొక బ్లాక్లో డిక్లేర్ చేసేదానికి ఐ మీన్ యూజ్ చేసేదానికి లేదండి రెండోది ఓకేనా లైఫ్ టైం లైఫ్ టైం అప్ టు ఎండ్ ఆఫ్ ది బ్లాక్ ఏమండి జనరల్గా ఒక ప్రోగ్రామ్ ఎంతవరకు ఉంటుందో అలాగే ఒక ప్రోగ్రామ్ ఎక్కడ ఎక్కడ ఎక్స్క్యూట్ అవుతుంది ర్యామ్లో ఎక్స్క్యూట్ అవుతుంది ఆ ర్యామ్లో ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు ఉంటుందండి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంతవరకు మాత్రం ఉంటుంది చెప్పేది అర్థమవుతుందా ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఉండదు అందులో వేరియబుల్స్ ఉండవు అందులో వాల్యూస్ కూడా ఉండవు ఏదైనా ఒక సబ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ర్యామ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ సబ్ ప్రోగ్రామ్ అంటే ఒక ఫంక్షన్ ఓకేనా అదవుతుందని చెప్పేది ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూట్ అయ్యేంతవరకు మాత్రమే ఓకేనా అది ఎక్కడ ఉంటుంది ర్యామ్లో ఉంటుంది ఆ బ్లాక్ అంటే ఆ సబ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సబ్ ప్రోగ్రామ్ ఉండదు అందులో వేరియబుల్స్ ఉండవు అందులో వాల్యూస్ కూడా ఉండవు సో ఇక్కడ ఒక లోకల్ వేరియబుల్ ఎంతవరకు ఉంటుందంటే ఆ బ్లాక్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంతవరకు మాత్రమే ఉంటుంది ఆ బ్లాక్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వేరియబుల్ ఉండదు అందులో వాల్యూ కూడా ఉండదు సో అందుకే ఏం చెప్పాను ఇక్కడ అప్ టు ఎండ్ ఆఫ్ బ్లాక్ global variables okay na the variables declare before main are called global variables scope here is global variables yokka scope okay na throughout the program ఒకటి మెయిన్కి ముందు ఏదైనా వేరియబుల్ని వేరియబుల్స్ని మీరు డిక్లేర్ చేస్తే ఆ పర్టిక్యులర్ వేరియబుల్స్ని మీరు ఏ బ్లాక్లో అయినా డైరెక్ట్గా వాడుకోవచ్చు మళ్ళీ తిరిగి రీడిక్లేర్ చేయబడలేదు అర్థమవుతుందా రెండోది లైఫ్ టైం లైఫ్ టైం అప్ టు ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి దీని తర్వాత నోట్స్ కాల్ బై వాల్యూ కాల్ బై వాల్యూ ఇఫ్ వై పాస్ ద వాల్యూస్ వాల్యూస్ టు ది ఫంక్షన్ డెఫినిషన్ ఇస్ కాల్డ్ కాల్ బై వాల్యూ ఫంక్షన్ డెఫినిషన్లోకి మీరు వాల్యూస్ పంపిస్తే దాన్ని ఉంటారు కాల్ బై వాల్యూ అంటారు రెండోది కాల్ బై అడ్రస్ ఆర్ కాల్ బై రిఫరెన్స్ ఇఫ్ వై పాస్ ది అడ్రస్ టు ది సారీ అడ్రస్ టు ది
function definition is called call by address or call by reference. Note in ikkada in C++ call by address and call by reference both are different. Okay, we raaskondi na ivi raasara. స్వాప్ అని అయిపోయింది కదా. ఓ స్వాప్ అన్ ఓ త్రూ అంటే స్వాపింగ్ యూజింగ్ ఫంక్షన్స్. ఓకేనా? ఇప్పుడు సి అనే వేరియబుల్ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను కదా, దీన్ని ఇక్కడ వాడుకోవచ్చా వాడుకోకూడదా? వాడుకోకూడదు. ఎందుకని, ఏ బిసి అనే ఈ మూడు వేరియబుల్స్ మెయిన్ బ్లాక్కి లోకల్ వేరియబుల్స్. సో ఈ ఏబిసి అనే మూడు వేరియబుల్స్ని అంటే ఎనీ వేరియబుల్, మీరు ఏదైనా ఒక వేరియబుల్ని ఒక బ్లాక్లో డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ని ఆ బ్లాక్లో మాత్రమే వాడాలి. చూడు, సి అనే వేరియబుల్ని ఈ బ్లాక్లో వాడుతున్నాను. చూడు, సిలోకి ఏం పంపిస్తున్నాను? ఎక్స్. ఎక్స్లోకి ఏం పంపిస్తున్నాను? వై. వైలోకి ఏం పంపిస్తున్నాను? సి. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ కంపైల్ చేసి చూడండి, ఏమొచ్చింది ఇక్కడ? ఎర్రర్ వచ్చిందా? ఎంటర్ ప్రెస్ చేయి. ఏం చూపిస్తుంది ఎర్రరు? ఎక్కడ? ఇన్ ఫంక్షన్ స్వాప్. స్వాప్లో అంటే స్వాప్ ఫంక్షన్లో సి అనే వేరియబుల్ని నేను డిక్లేర్ చేయలేదంట. డిక్లేర్ చేయలేదా? చేయలేదండి. ఎక్కడ డిక్లేర్ చేశారు? మెయిన్లో. సో నాకు మెయిన్లో అవసరం లేదు. ఇక్కడ చూడు, ఇక్కడ సి ఇంటర్ సి చూద్దామా? చూడండి, ఏలో ఎంత తీసుకుంటున్నాను నేను? వన్. బిలోకి ఎంత తీసుకుంటున్నాను నేను? టూ తీసుకున్నాను. బిఫోర్ స్వాపింగ్ ఏ వాల్యూ ఎంత? వన్. బి వాల్యూ ఎంత? టూ. చూడు, ఏ వాల్యూ ఎక్కడికి పోతుంది? ఎక్స్లోకి. బి వాల్యూ ఎక్కడికి పోతుంది? వైలోకి. ఓకేనా? ఇక్కడ ఎక్స్లో ఏముంది? ఏ వాల్యూ ఉంది కదా. ఎంత ఉంది? వన్. ఎక్కడ పోతుంది? సిలోకి పోతుంది. వైలో ఎంత ఉంది? బి వాల్యూ ఉంది. ఎంత ఉంది? టూ. ఎక్కడ పోతుంది? ఎక్స్లోకి. మరి సిలో ఎంత ఉంది? వన్ ఉంది కదా. మరి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇంటర్ చేంజ్ అవుతాయా? చూడండి, తిరిగి వెనక్కి వస్తున్నా మెయిన్లోకి. ఇప్పుడు ఆఫ్టర్ స్వాపింగ్ ఏ వాల్యూ ఎంత? బి వాల్యూ ఎంత? చూద్దామా. మరి స్వాప్ అయింది ఇక్కడ. అదేంది సార్ అవ్వలేదండి. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే ఇంతకుముందే చెప్పాను, కాల్ బై వాల్యూ చెప్పాను మీకు. కాల్ బై వాల్యూ అంటే ఫంక్షన్ డెఫినేషన్లోకి వాల్యూస్ పంపిస్తుందని ఉంటారు, కాల్ బై వాల్యూ అంటారు. ఇక్కడ ఏ వాల్యూ ఉంది కదా, ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ పోతుంది ఎక్స్లోకి, బి వాల్యూ ఎక్కడ పోతుంది? వైలోకి పోతుంది. ఏ వాల్యూ ఎక్స్లోకి, బి వాల్యూ వైలోకి పోతుంది. ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇంటర్చేంజ్ అవుతాయి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ మారినంత మాత్రాన ఏ వాల్యూ బి వాల్యూ మారాలి అనేది ఏం లేదు రూల్. అది మారవు. ఎక్స్ వాల్యూ వై వాల్యూ మారిస్తే ఏ వాల్యూ బి వాల్యూ మారవు. బట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇంటర్చేంజ్ అవుతాయి. కాబట్టి ప్రింట్ చేసి చూసు చూడండి, ఇక్కడ ప్రింట్ ఎఫ్ బిఫోర్ బిఫోర్ స్వాపింగ్ ఎక్స్ అండ్ వై పర్సెంట్ డి అండ్ పర్సెంట్ డి ఎక్స్ కామా వై చూడండి. ఇక్కడ ఏలోకి ఎంత తీసుకుంటున్నాను? ఫైవ్. బిలోకి ఎంత తీసుకుంటున్నాను? టెన్. బిఫోర్ స్వాపింగ్ ఏ వాల్యూ ఎంత? ఫైవ్. బి వాల్యూ ఎంత? టెన్. ఏ వాల్యూ ఎంత? ఫైవ్. బి వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎక్కడికి పోతుంది? ఎక్స్లోకి. బి వాల్యూ ఎక్కడ ఎక్కడికి పోతుంది? వైలోకి. బిఫోర్ స్వాపింగ్ ఎక్స్ వాల్యూ ఎంత? ఫైవ్. వై వాల్యూ ఎంత? టెన్. కావాలంటే చూడండి, ఇక్కడ వాటి ఎఫ్ఐ కూడా చూడండి, ప్రింట్ అయిందా? చూడండి, ఇక్కడ ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ మారుతాయండి. ఆఫ్టర్ స్వాపింగ్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ వై వాల్యూ మారినాయా మారలేదా? బిఫోర్ స్వాపింగ్ ఎక్స్ వాల్యూ ఫైవ్ వై వాల్యూ టెన్. ఆఫ్టర్ స్వాపింగ్ ఎక్స్ వాల్యూ ఎంత? వై వాల్యూ ఎంత? అవునా? తిరిగి మెయిన్లోకి వద్దామా? చూడు,
ఆఫ్టర్ స్వాపింగ్ ఏ వాల్యూ బే వాల్యూ ఎంత మారినాయా? ఏ వాల్యూ బే వాల్యూ మారలే కదా. ఎస్, ఎక్స్ వాల్యూ వై వాల్యూ మారినంత మాత్రాన ఏ వాల్యూ బి వాల్యూ మారవు. మరి ఏం చేద్దామండి, ఏం చేద్దాం చూద్దామా. ఏంటిది యాంబస్ అంటే? ఏ యొక్క అడ్రస్. యాంబస్ బి అంటే ఇంతకుముందు ఏ వాల్యూ పంపించాను, బి వాల్యూ పంపించాను. ఎక్కడికి? ఏ వాల్యూ ఎక్స్లోకి, బి వాల్యూ వైలోకి పంపించాను. ఇప్పుడు ఏం పంపిస్తాను నేను? అడ్రస్ పంపిస్తున్నాను. మరి ఇంతకుముందు నేను పంపించింది నార్మల్ వాల్యూ కాబట్టి నార్మల్ వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం పంపిస్తున్నాను నేను? ఏం పంపుతున్నాను? అడ్రస్. మరి అడ్రస్ స్టోర్ చేయాలంటే పాయింట్ వేరియబుల్స్ అయి ఉండాలి ఇవి, అంతే కదా. చూడు ఇక్కడ స్టార్ వై, ఎక్స్లోకి ఏ యొక్క అడ్రస్, వైలోకి బి యొక్క అడ్రస్ పోతుంది. చూడు ఇక్కడ. మరి ఇప్పుడు స్టార్ ఎక్స్ అంటే ఇట్ ఇస్ అ పాయింట్ వేరియబుల్, బట్ ఎక్స్లో ఏముంటుంది? ఎక్స్లో ఏముంటుంది చూడు, చిన్న డయాగ్రామ్ వేద్దామా దీనికి. ఏ యొక్క లొకేషన్ ఎంత, అడ్రస్ ఎంత? 1000 అనుకోండి. బి అడ్రస్ ఎంత? 2000. ఏ యొక్క అడ్రస్ ఎంత అనుకుంటాము? సారీ, ఏ యొక్క వాల్యూ ఎంత, బి యొక్క వాల్యూ ఎంత? మరి ఇదేంటిది ఎక్స్ పాయింట్ వేరియబుల్, దీని యొక్క అడ్రస్ ఎంత? 3000 అనుకోండి. వై దీని యొక్క అడ్రస్ ఎంత? 4000 అనుకోండి. చూడు స్టార్ ఎక్స్ చెప్తాను, స్టార్ ఎక్స్లోకి స్టార్ వై, స్టార్ వైలోకి సి పోతుంది. ఇక్కడ స్టార్ ఎక్స్ అనేది పాయింట్ వేరియబుల్ అండి, బట్ ఎక్స్లో ఏముంటుంది? ఎక్స్లో ఏముంటుందంటే ఏ యొక్క అడ్రస్ ఉంటుందండి. అర్థం కాలేదా? ఎక్స్లో ఏముంటుంది? ఏ యొక్క అడ్రస్. వైలో ఏముంటుంది? బి యొక్క అడ్రస్ ఉంటుంది. మరి ఎక్స్ అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ అంటే ఏ యొక్క అడ్రస్. మరి స్టార్ ఎక్స్ అంటే ఎక్స్లో ఉన్న ఏ యొక్క అడ్రస్లోని వాల్యూ. అదోతుంది చెప్పారు చూడు. స్టార్ ఎక్స్ అంటే ఎక్స్లో ఉన్న ఏ యొక్క అడ్రస్లోని వాల్యూ. దీనిలో పంపిస్తున్నాను నేను, అదవుతుందా? ఎక్స్లో ఉన్న ఏ యొక్క అడ్రస్లోకి వైలో ఉన్న బి యొక్క అడ్రస్లోని వాల్యూ పోతుందండి. వైలో ఉన్న బి యొక్క అడ్రస్లోకి ఏమవుతుంది? సిలో ఉన్న వాల్యూ. మొత్తం మీద ఇక్కడ అడ్రస్లో ఉన్న వాల్యూస్ మారుతాయి. అదవుతుందా? ఇక్కడ వాల్యూస్ ఇంటర్చేంజ్ అవుతున్నావుదా, వాల్యూ ఇంటర్చేంజ్ అవుతుందా? అవుదా? అవుతుందండి. ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్లోకి అడ్రస్ పంపిస్తే దానికి కాల్ బై అడ్రస్ అంటారు, లేదా కాల్ బై రిఫరెన్స్ అంటారు. ఇక్కడ అడ్రస్లో ఉన్న వాల్యూస్ మారినాయండి, అదవుతుందా? సో ఇక్కడ వాల్యూస్ ఇంటర్చేంజ్ అవుతుంది. ఇది అర్థమైందా ప్రోగ్రామ్? ఓకేనా? సో నెక్స్ట్ ప్రోగ్రామ్లో మనం గ్లోబల్ వేరియబుల్స్ని యూజ్ చేసుకునేసి వాల్యూస్ని ఎలా స్వాపింగ్ చేయాలో చూద్దాం. ఓకేనా?